మీద ఏం దేనికి అన్వేషణమో దేవేషణం అందరూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా బాధ్యతగా ఉండి నిన్ను ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా తరమడం జరుగుతుంది. ఇంకా నా అయితే ఇటువంటి చర్యలు పూనుకోకుండా నువ్వు ఈ రాజకీయం నువ్వు చేసుకొని నువ్వు సైలెన్స్గా ఉండి ఇతరుల మీద వ్యక్తిగత ఆరోపణలు లేకుండా ఈ యాత్రను సాగించుకుంటే సాగించుకునే వీలుంటే సాగించుకో. నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. దయచేసి నువ్వు ఇంకొకసారి మా చేతులకు పని పెట్టద్దని కోరుతూ మన మోపల్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు నెల్లూరు మండల నుండి అధిక సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడైతే షర్మిల క్యాంప్ ఉందో ఆ షర్మిల క్యాంప్ మీదకి పోవడానికి కూడా వెనకాడకుండా ముందుకు పోయిన పరిస్థితి. ఈరోజు పరిస్థితిలో ఇక పోలీసు అడ్డుకునే పరిస్థితి లేకపోతే షర్మిల దాని మీదే రాలేయడానికి ఇక్కడ మానకోట రాళ్ళు నెల్లికొదురు నుంచి కదిలి అక్కడికి మహబాద్కు తరలిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి పునరావృతం అయితే ఆమె ఇక్కడి నుంచి బతికి పట్టగట్టదని మేము పార్టీ పరంగా తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం చాలామందికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అలా మన ఎమ్మెల్యే గారి మీద సొంతంగా అంటే వారు ఏ విధంగా ఇక్కడ పనిచేస్తారనేది ఇక్కడ ప్రజా దృక్తరిగా ఆమెకు అడ్డగోలుగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అడ్డగోలైన వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ ఈ జిల్లాల మొత్తం కూడా మొత్తం ఉప్పొంగిపోయే విధంగా జనాలను అనవసరమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఇక్కడ ఇచ్చేయడం చాలా తప్పు. ఎందుకంటే సంస్కారం అనేది మొదలు నేర్చుకోవాలి. సంస్కారం లేకుండా ఎవరు చేసినా కానీ రాజకీయాలలో మన్నల ముందు పదవులు రావు. సంస్కారంతో ఏ ఇతరుల మీద మాట్లాడేటప్పుడు చాలా మనం సంస్కారం దగ్గర నూరు దగ్గర ఉంచుకొని మాట్లాడాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను.